వెల్కమ్ బ్యాక్ టు శ్రావస్ బసు ఛానల్. ఈరోజు వీడియో మునక్కాయ కూర, ఎమ్మీగా ఉన్న మునక్కాయ కూర. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. రెండు మునక్కాయలు, నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్, మూడు టమోటాస్, ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి అల్లము, తెల్లవాయలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో మధ్య మధ్యలో ఆపి ఆపి చేస్తే మనకి పేస్ట్ అనేది మెత్తగా వచ్చేస్తుంది. తర్వాత ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్, ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడిన తర్వాత రెండు రెబ్బలు కరివేపాకు, కరివేపాకు కూడా చిటపట్లు ఆడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ అంతా వేసుకోవాలి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందని ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం చిటికెడు పసుపు, మన కూరకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. అంతా వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనిచ్చుకోవాలి, ఎందుకంటే ఆనియన్ పచ్చివాసన పోవాలి కదా. చూసారా కొంచెం కలర్ మారిపోయింది, ఆయిల్ కూడా పైన తెలుస్తుంది. ఇప్పుడు టమోటాస్ వేసుకొని మళ్ళీ బాగా మగ్గపెట్టుకోవాలి. మనము సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి. ఆ ఉప్పు అంతా కూడా మనకి ఆనియన్ పేస్ట్కి టమోటాస్కి బాగా పడుతుంది. సో ఇది వేసేసుకొని కొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలి. ఉడికిపోతుంది కదా, కొంచెం మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతుంది. చూసారా ఇప్పుడు మనం చూస్తే మన టమోటా పీసెస్ అన్నీ మెత్తగా అయిపోతాయి, మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు మెత్తబడ్డ తర్వాత మనం మునక్కాయలు వేసుకోవాలి. మునక్కాయలు వేసుకొని ఆ మసాలా అంతా బాగా పట్టేలాగా కలిపేసుకొని, ఈ మునక్కాయలు కూడా త్వరగానే మగ్గిపోతాయి, మరీ ఎక్కువసేపు హాఫ్ అన్ అవర్ అలా పెట్టడం అవసరం లేదు, అన్నీ ఒక 10 నిమిషాల్లో మగ్గిపోతాయి. ఇప్పుడు మనకి కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి, ముందే ఎక్కువ యాడ్ చేసుకోకుండా కొంచెంగా యాడ్ చేసుకుంటే త్వరగా మునక్కాయలు అనేది ఉడికిపోతాయి. ఒక 90% ఉడికిన తర్వాత చూసారా మునక్కాయలు అనేది కాస్త మెత్త, చూడండి చాలా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు మనము ఒక 1/2 గ్లాస్ వాటర్, ఎందుకంటే మనకి కొంచెం గ్రేవీ రావాలి కదా, అప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలిపెట్టేసుకొని వాటర్ యాడ్ చేసుకోవడమే. సో ఆల్మోస్ట్ మన మునక్కాయ కూర అయిపోయినట్టే. ఇదంతా కొంచెం సేపు బాయిల్ చేసేస్తే నేనైతే ఒక 1/2 గ్లాస్ తీసుకొని అందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ మునక్కాయలకి ఈ మాత్రం గ్రేవీ బాగా సరిపోతుంది. చూసారా అంతా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టేసుకొని చూసేసుకుంటే బాగా మగ్గిపోయి నూనె అంతా పైకి వచ్చేస్తుంది. చూసారా 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే నూనె అంతా పైకి వచ్చేసింది కదా, నూనె అంతా పైకి వచ్చేస్తే మనకు అన్నీ బాగా ఉడికినట్టు. చూసారా ఒక మునక్కాయ తీసుకొని మనం చూస్తే సో బాగా ఫైన్గా ఉడికిపోయేసింది. సో ఇంకా మన కర్రీ అయిపోయినట్టు. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఏంటంటే కొంచెం కొత్తిమీర తీసుకొని చేత్తో ఇలా కట్ చేసుకొని వేసేస్తే కొత్తిమీర ఫ్లేవర్ డబల్ అవుతుంది, మామూలు వేసేదానికంటే కొంచెం చించి యాడ్ చేస్తే. అంతే మన గ్రేవీ రెడీ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.